తాగునీరు అందించడంలో ఒక ఇంజనీర్గా, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాధ్యగా ఎనలేని కృషి చేశారు. ఇక్కడ మహబూబ్నగర్ పాత పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు సాధించడంలో వారికి ప్రముఖ పాత్ర పోషించారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రెండవసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా చూడడం జరిగింది. ఈ మధ్యకాలంలో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, మరి గతంలో ఉన్నటువంటి కలవకుట్టి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భీమా నెట్టపాడు పోయిసాగర్, ఈ ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. పాలమూరుకు, మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరు అందించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కనీసం ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలని పదే పదే అందరికీ అధికారులకు కానీ మా ముందు ఎన్నో సందర్భాలలో మరి వారు అన్నటువంటి మాటలు, అదేవిధంగా మేము ఎక్కడ సలహాలు కావాలన్నా ఏది కావాలన్నా వారిని వారిని సంప్రదించి రిజర్వాయర్ కానీ, కెనాల్స్ కానీ, మోటార్స్ కానీ వారిని సంప్రదించి అధికారులతో మాట్లాడే వాళ్ళం. మొన్నటి మొన్న అల్టిమేట్లో వారి పాత్ర అమోఘం. గతంలో డిజైన్లో కానీ, దాని శాంక్షనింగ్లో కానీ, మరి ప్రాంతానికి నీరు అందించడంలో గత ప్రభుత్వం మోసం చేసింది. మరి మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇద్దరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆయనలో న్యాయం జరుగుతుందని నమ్మి గతంలో కూడా టెక్నికల్గా ఈ ప్రాజెక్టు రాజధాకాలు అందించి, ఇప్పుడు సీఎంకి ముఖ్య సలహాదారునిగా, అంటే ఈ టెక్నికల్గా ఈ ప్రాజెక్టులు టెక్నికల్గా మరి ముఖ్య సలహాదారుని నిర్వహిస్తున్నటువంటి రంగారెడ్డి గారు లేకపోవడం పాత పాలమూరు జిల్లాకు అత్యంత నష్టం. మరి ఇవాళ ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి సేవలు స్మరించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా మా ప్రాంతం నారకన్న జిల్లాకు ఎనలేని రక్తంలో వారు లేకపోవడం చాలా ఇబ్బందికరం, చాలా నష్టం జరిగింది. కాబట్టి వారు చేసినటువంటి సేవలు అక్కడ జిల్లాలో నారకన్న జిల్లాతో పాటుగా పాత పాలమూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా స్మరించుకుంటా ఉన్నారు. నీళ్ల కోసం బాగా తపన పడిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి, కాబట్టి ఆయన్ని మనం మొట్టమొదటి స్మరించుకుంటా ఉన్నాం. వారు చేసిన సేవలకు రాబోయే కాలంలో ఇక్కడ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ పాత పాలమూరు జిల్లాలో అన్ని జిల్లాలు కలిపి ఒక ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ విభాగానికి వారు పేరు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రాజెక్టుకు నల్లమెల్లి రంగారెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని నేను నాతో పాటుగా మరి మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారు చేసిన సేవల్లో ప్రజలందరూ కూడా చిరస్థాయిగా స్మరించుకునే విధంగా వారి పేరు పెట్టడం, అదేవిధంగా వాళ్ళ స్టాచ్యూను తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం కోసం ఎవరైనా పూర్తి చేస్తామని కూడా మనం చేసుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తులు చాలా అదుపులో ఉంటారు. మరి ఇటువంటి కోపం చెందినటువంటి వ్యక్తులు పాత పాత పాలమూరు జిల్లా ఉండటం వల్లనే ఇవాళ చాలా ప్రాజెక్టులు రావడం జరిగింది. కాబట్టి వారు మన మధ్యన లేకపోవడం అత్యంత బాధాకరం. కాబట్టి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ వారికి ఆత్మ శాంతిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.